అరకు ఎమ్మెల్యే కిడారి సోమ హత్యుదంతంపై మావోల పేరిట విడుదలైన లేఖ. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి లేఖలో మావోల హెచ్చరిక. ఆ హత్యలు మేమే చేశాం, అవినీతి పరులే మా టార్గెట్. ఆయుధాలతో పోలీసులు పట్టుబడ్డవారని, అందుకే చంపలేదని మావోలు వెల్లడి. పోలీసులకు మావోలకు ఎప్పుడూ శత్రుత్వం ఉండదని గుర్తించుకోవాలని లేఖలో సారాంశం. ఇటీవలే జరిగిన జంట హత్యల కేసు అనంతరం అవినీతి రాజకీయ నాయకులే మా టార్గెట్ అని, పార్టీ ఫిరాయింపులు చేసి దండుకున్న డబ్బులు గిరిజన ప్రజలకు ఇచ్చేయాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఉద్దేశించి మావోలు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని లేఖలో హెచ్చరికలు చేశారు. మావోయిస్టులు సెంట్రల్ కమిటీ పేరుతో వచ్చిన లేఖలో గిరిజన ద్రోహానికి పాల్పడుతున్నందుకే ప్రజా కోర్టులో శిక్ష విధించామన్నారు. కిడారి బాక్సైట్కు అనుకూలంగా మారుతున్నారు. గూడా క్వారీ విషయంలో ఎన్నోసార్లు హెచ్చరించాం, అయినా పద్ధతి మార్చుకోలేదు. పోలీసులకు మాకు ఎటువంటి శత్రుత్వం లేదు, అందుకే ఆయుధాలతో దొరికినా పోలీసులకు ఎటువంటి హాని చేయలేదన్నారు. బాక్సైట్ తవ్వకాలను ఎవ్వరూ అనుకూలంగా ఉన్నా వదిలేది లేదని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికారినికి 20 కోట్లకు అమ్ముడు పోయిందని, అనంతరం పార్టీ ఫిరాయింపు చేసిందని, అలా కాకుండా బాక్సైట్కు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని గట్టిగా పిలుపునిచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే కిడారికి సోమకు పట్టిన గతే పడుతుందని లేఖలో పేర్కొన్నారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేసిన అవినీతిని కూడా కిడారి మీ గురించి అన్నీ చెప్పాడని వెల్లడించారు. తీసుకున్న ఆ డబ్బు 2 నెలల్లో గిరిజనులకు పంచిపెట్టు, లేదంటే ప్రజాకోర్టులో నీకు శిక్ష తప్పదని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని హెచ్చరించారు.